నమస్కారం డాక్టర్ గారు నమస్కారం అండి అసలు కళ్ళజోళ్ళంటే మన పెద్దవాళ్ళకి అసలు తెలియనే తెలియవు ఇప్పుడేమో పిల్లలు ప్రత్యేకంగా అసలు కళ్ళజోళ్ళు లేకుండా కనిపించట్లేదు దీనికి అసలు ఎందుకు అంటారండి ఒక కారణం కంటి చూపు తగ్గిపోవటానికి అని చెప్పటానికి లేదు అనేక కారణాలు కలిసి పిల్లలకి చిన్న వయసు నుంచి కళ్ళద్దాలటానికి కారణాలు ఒక్కొక్క విషయాన్ని చూసుకుంటేనండి నాగరికత పేరు చెప్పి మనం అన్ని నాలుగు పూట్ల ఉడికిన ఆహారాలే తింటున్నాం చేత కంటికి కావలసిన పోషకాలు కానీ కొన్ని రకాలుగా లాభాన్ని కలిగించేవి కానీ అందవు అన్నీ ఉడికిన తిన్నప్పుడు అట్లాగే నిద్ర తగ్గిపోవటము కంప్యూటర్స్ లాని స్క్రీన్స్ కానీ ఇలాంటివి ఎక్కువగా చూడటము చిన్న చిన్న అక్షరాలు స్ట్రెయిన్ అవుతూ చదవటము కలర్స్ ఎక్కువగా ఇట్లాంటివి చూడటము కంటికి చెట్లు ప్రకృతి ఇట్లాంటివన్నీ కనిపించకపోవటం అసలు అసలు కన్ను అలాంటి వాటిని చూడటానికి పుట్టింది కానీ ఇప్పుడు ఇలాంటి వాటిని చూడాల్సి వస్తుంది అందుకని ఫోను చాటింగ్ మెసేజెస్ కానీ ఇవన్నీ కూడా బాగా స్ట్రెయిన్ చేస్తాయి అనమాట అంటే ఇట్లాంటి అనేక కారణాలు కలిసి కంటి చూపును కాస్త తగ్గించడానికి కళ్ళద్దాలు పెట్టుకునే స్థితి రావడానికి ఇవన్నీ కలిపి కారణం అవుతున్నాయి అవును డాక్టర్ గారు నేను చెప్తుంటే నాకు అనిపిస్తుంది ఎక్కడో చదివాను పచ్చ రంగు లేకపోతే చెట్లను చూస్తే కనుక కళ్ళల్లో ఉన్న కండరాలు కూల్ అవుతూ ఉంటాయండి అవును మీరు చెప్పినట్టు ప్రకృతిని చూస్తూ ఉంటే కనుక కళ్ళు కానీ పిల్లలకి అసలు ఈ రోజుల్లో అసలు సమయమే ఉండట్లేదు డాక్టర్ గారు మనం చెప్పడం చెప్పుకుంటున్నాం కానీ అసలు వాళ్ళని ఫోన్ల నుంచి టీవీల నుంచి దూరం పెట్టడం అయిపోయింది తల్లిదండ్రులకి మరి దానికి ఎలాంటి పరిష్కారాలు తీసుకోవాలంటారు సెల్ ఫోన్ వాడద్దు కంప్యూటర్ వాడద్దు అంటే సాధ్యం కాదు చిన్న అక్షరాలు చదవద్దు అంటే సాధ్యం కాదు ఇవన్నీ చేయక తప్పదు ఎందుకంటే మారుతున్న రోజులకు తగ్గట్టు మనం మారాలి కాబట్టి ఇప్పుడు నేను సెల్ ఫోన్ చూస్తాను నేను చదువుతున్నాను కాకపోతే కొన్ని ప్రకృతి నియమాలు ఆచరిస్తున్నాం కాబట్టి ఇంతవరకు కళ్ళద్దాలు రాలా ఇప్పుడిప్పుడే కొంచెం లైటింగ్ తక్కువ ఉంటే కొంచెం చిన్న చిన్న అక్షరాలు కనపడని స్థితి మాకు వచ్చింది ఎందుకంటే నిద్ర చాలటం లేదు ఈ మాత్రం స్ట్రెయిన్ కూడా కొంత అవుతున్నాం కాబట్టి అందరి వలే చేయట్లేదు కానీ గుడ్డి కంటే మెల్ల మేలనట్టు కొంచెం బెటర్గా ఉన్నాం కాబట్టి ఈ మాత్రమన్నా ఉంది మాకు వీటిని మార్చుకోలేం కానీ కాస్త నిద్ర ఎక్కువ గంటలు పోవటం పిల్లలకి ఏడు ఎనిమిది గంటలు కుదిరితే తొమ్మిది గంటలు నిద్ర కనుక అందిస్తేనండి కళ్ళు తొందరగా పోవండి రోజు పది గంటలు కన్ను ముయటానికి డిజైన్ చేయబడింది అందుకని పగ పగలు తినే జంతువులన్నీ రాత్రి పడుకుంటాయి రాత్రి తినే జంతువులన్నీ కళ్ళు మూసి పగల పడుకుంటాయి ఈ కన్నుకు విశ్రాంతి అన్ని గంటలు ఉంటాయి కన్ను లైఫ్ ఎక్కువ ఉంటుంది విశ్రాంతి తగ్గే కొద్దీ దీని లైఫ్ తగ్గిపోతుంది అందుకనే ఋషులు మన పూర్వీకులు ఎక్కువ గంటలు కంటికి విశ్రాంతినిచ్చారు కాబట్టి వందేళ్ళు నూట ఇరవై ఏళ్ళు కూడా పనిచేసేది ఇప్పుడు అండి అమ్మాయి అబ్బాయి సంబంధం కుదుర్చుకునే ముందండి కాస్త మంచి చెడు ఆలోచించుకునేటప్పుడు అమ్మాయికి అబ్బాయికి సూది దారం ఇచ్చి బాబు గుచ్చు అని అంటే నూటికి తొంభై మందికి పెళ్ళిళ్ళు జరగ జరగే రోజుల్లో పూర్వం రోజుల్లో కూడా ముసలి వాళ్ళు కూడా సూదిల దారం గుచ్చేవారంటే వారు వాళ్ళు వాళ్ళకి ఇలాంటి హాని కలిగించే లేకపోవటం చేత ఈ రోజులు అన్నీ చేయలేం కనీసం రెస్ట్ బాగా తీసుకోవడం మంచి పోషకాహారం ఎక్కువగా న్యాచురల్ ఫుడ్స్ తింటాం ఇలాంటి కొన్ని జాగ్రత్తలు తీసుకుంటేనండి కంటి చూపు మెరుగవుతుందండి మళ్ళీ కాస్త అద్దాలు పవర్ కూడా తగ్గించే ఒక అవకాశం కూడా లభిస్తుంది మనకి అలాంటి విషయాల్లో మార్పు మంచిది అయితే డాక్టర్ గారు మరి కంటి చూపు బాగుండాలంటే మన శరీరంలో ఏ విటమిన్లు ఉండాలంటారండి అన్నిటికంటే కంటికి ప్రధానమైన విటమిన్ ఏ విటమిన్ ఈ ఏ విటమిన్ అండి మాంసాహారాల్లో డైరెక్ట్గా ఉంటుంది ప్రకృతి ప్రసాదించిన ఆహారాలన్నింటిలో విటమిన్ ఏగా ఉండదు బీటా కెరోటిన్గా ఉంటుంది ఈ కెరోటిన్ అనే దాన్ని మనం తిన్న తర్వాత అంటే ఆకులు తిన్న తర్వాత మన ప్రేగులు ముఖ్యంగా అరిగించి లివర్లోకి పంపించిన తర్వాత లివర్ ఈ బీటా బీటాకెరోటిని విటమిన్ ఏగా కన్వర్ట్ చేసుకుంటుంది అన్నమాట అందుకని మేక ఆకు తిన్నప్పటికీ ఆకులో విటమిన్ ఏ లేదు కానీ మేక మాంసంలో విటమిన్ ఏ ఉంటుంది అంచేత మనం తీసుకునే ప్రకృతి సిద్ధమైన బీటా కెరోటిన్ ఎక్కువ ఉండే ఆహారాలన్నీ విటమిన్ ఏ ఎక్కువ ఉన్న ఆహారాలుగా చెప్పుకోవచ్చు అన్నమాట ఈ బీటా కెరోటిన్ అనేది ఒక రోజుకి రెండు వేల నాలుగు వందల మైక్రోగ్రామ్స్ కావాలి ఇలా మనం తీసుకున్నాం అనుకోండి తొమ్మిది వందల మైక్రోగ్రామ్స్ విటమిన్ ఏగా లోపల కన్వర్ట్ అవుతుంది అందుకని ప్రతిరోజు బీటా కెరోటిన్ ఎక్కువ ఉన్న ఆహారాలు మనం తీసుకుంటే కంటికి ప్రధానమైన ఆహారాలు అందరికీ తెలుసు కంటికి విటమిన్ ఏ బాగా రావాలి అంటే ఆకుకూరలు ఎక్కువ తినాలని ఇది సత్యమే అన్నిటికంటే ఎక్కువ కంటికి కావలసిన విటమిన్ ఏ అనేది బీటా కెరోటిన్ అనేది ఆకుల్లో ఎక్కువ ఉంటుంది అన్నమాట అన్ని ఆకుకూరల్లోకెల్లా నెంబర్ వన్ ఆకుకూర కరివేపాకు అందుకనే మన ఋషులు మన సంస్కృతిలో ప్రతి దొడ్లో కరివేపాకు చెట్టు వేసుకోవాలి ప్రతి దాంట్లోనూ కరివేపాకు వేసుకోవాలని చెప్పారు పాపం దాని బ్రతుకు ఏరి అయిపోతున్నది ఆ కరివేపాకులోనండి వంద గ్రాములు తీసుకుంటే ఏడు వేల ఐదు వందల మైక్రోగ్రామ్స్ బీటాకీ రోటిని ఉంటుంది కరివేపాకు నెంబర్ వన్ అయితే నెంబర్ టూ కొత్తిమీర అండి అందుకని అన్ని వంటల్లో కొత్తిమీర వేసుకోవడం కూడా అలవాటు చేశారండి ఇందులో ఏడు వేల మైక్రోగ్రామ్స్ కెరోటిన్ ఉంటుంది నెంబర్ త్రీ మునగాకు ఇందులో ఆరు వేల ఏడు వందల మైక్రోగ్రామ్స్ ఉంటుందన్నమాట ఈ మూడు లేని దొడ్డంటే ఇల్లంటే ఉండేది కదా పూర్వం రోజుల్లో ఇవి బాగా వాడుకోవచ్చు ఇక నాలుగవది చూస్తే పాలకూర అండి వంద గ్రాముల పాలకూరలో ఐదు వేల ఐదు వందల మైక్రోగ్రామ్స్ పాలకూరలో బీటాకెరోన్ ఉంటుందన్నమాట తోటకూరలో ఐదు వేల నాలుగు వందల మైక్రోగ్రామ్స్ బీటా కెరోటిన్ ఉంటుంది ఇక మీరందరూ కూడా మరి గోంగూర చూసుకుంటారు ఈ గోంగూరలో రెండు వేల తొమ్మిది వందల మైక్రోగ్రామ్స్ మాత్రమే ఉంటుంది అందరూ ఎక్కువగా వాడే ఆకుకూరల్లో ఉన్నది మరి క్యారెట్లో కంటికి ఎక్కువ ఉపయోగపడేది ఉందంటారు కదా అనే డౌట్ ఉంటుంది క్యారెట్లో మనకి పంతొమ్మిది వందల మైక్రోగ్రామ్స్ మాత్రమే బీటా కెరోటిన్ ఉంటుంది అంటే క్యారెట్ కంటే మూడు నాలుగు రేట్లు ఎక్కువ బీటా కెరోటిన్ ఆకుల్లో ఎక్కువ ఉంది అందుకని మీరు ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి క్యారెట్కి దుంపల్లో ఇది బెస్ట్ అనమాట అందుకని ఇలాంటివి బాగా మనం ప్రతిరోజు మధ్యాహ్నం పూట ఆకుకూరలు ఎక్కువ వండుకోవటం ఈ క్యారెట్ని కూడా ఉదయం పూట వెజిటబుల్ జ్యూస్లో రెండు క్యారెట్లు ఎక్కువగా ఉపయోగించుకోవటం ఇట్లాంటి పని చేస్తూ ప్రతిరోజు మీరు కాస్త పండ్లు కానీ విత్తనాలు కానీ జ్యూసులు కానీ ఇలాంటి సహజమైన ఆహారం ఎక్కువ తీసుకుంటే కంటికి కావలసిన ఇతర పోషకాలు రక్త అభివృద్ధికి కావలసిన పోషకాలు ఇవన్నీ వెళితే కదా కంటికి రక్త ప్రసరణ మెరుగయ్యేది కంటిలో కణజాలాన్న రేటినైనా దెబ్బ తినకుండా ఉపయోగపడే యాంటీ ఆక్సిడెంట్సు ఇవన్నీ వండిన ఆహారాల్లో ఉండవు సహజసిద్ధమైన ప్రకృతి సిద్ధమైన ఆహారాల్లో చక్కగా లభిస్తాయి కాబట్టి ఇలాంటి ఆకుకూరలు ఎక్కువ తినటం క్యారెట్లు జ్యూసుల్లో వాడుకోవటం పండ్లు పళ్ళ రసాలు ఎక్కువ సేవించటం ఇవన్నీ కంటి ఆరోగ్యాన్ని మెరుగు చేయడానికి చక్కగా పోషకాలుగా ఉపయోగపడతాయి అన్నమాట ఇవన్నీ ఉపయోగించండి ఇప్పుడు మీద చూపు మెరుగు చేసుకోవచ్చు రేచికట కూడా కొంత తగ్గించుకోవచ్చు కొంతమంది అలాగే భవిష్యత్తులో ఇంకా అద్దాల పవర్ ఇంకా పెరగకుండా మీరు రక్షించుకోవటానికి కూడా ఈ టెక్నిక్స్ బాగా ఉపయోగపడతాయి మీరు రోజుల్లోనండి ముఖ్యంగా ఏడు గంటలు కనీసం నిద్రపోవటానికి ట్రై చేయండి చూపు మెరుగవుతుంది ఎనిమిది గంటలు పడుకోండి ఇంకా చూపు మెరుగవుతుంది నిద్ర రెండు గంటలు మూడు గంటలు ఒక ఇరవై రోజులు నెల రోజులు పోండి మీ చూపు మస్క రాకపోతే నన్ను అడగండి కంటికి రెస్ట్కి మించినంత మందు మరొకటి లేదు అందుకని రెస్ట్ బాగా ఇవ్వండి సాధ్యమైనంత వరకు ఈ సెల్ ఫోన్లో కూడా కొంచెం పెద్ద స్క్రీన్ ఉండేవి అక్కడ కూడా కాస్త లైటింగ్ ఎక్కువ పెట్టుకుని బ్యాటరీ అయిపోతుందని తక్కువ లైట్లో పెట్టుకుని చూస్తుంటారు అలాంటి స్ట్రెయిన్ వద్దు కాస్త సాధ్యమైనంత వరకు చాటింగ్ కానీ మెసేజెస్ కానీ ఎక్కువ మెయిల్స్ చూసుకోవటం కానీ ఇన్ఫర్మేషన్ ఎక్కువ సెల్ ఫోన్ వాడటం కంటే కొంచెం కంప్యూటర్ లాంటివి ట్యాబ్ లాంటివి వాడుకుంటే స్ట్రెయిన్ కొంచెం తగ్గుతుందండి ఇంకా అవకాశం ఉంటే మీ సెల్ ఫోన్ని టీవీ కనెక్ట్ చేసుకుని అలాంటి వాటిని ఉపయోగించుకుంటే కంటికి స్ట్రెయినింగ్ కొంత తగ్గుతుందండి ఇలాంటి కొన్ని ప్రికాషన్స్ తీసుకోగలిగితే కంటికి శ్రమం తగ్గించవచ్చు కాస్త అవకాశం ఉంటే మాత్రం రోజులో కాస్త చెట్లు చేమలు ప్రకృతిలో కాస్త ఉదయం సాయంకాలం వెళ్ళి కాస్త నడవటమో చూడటమో కూర్చోవటమో చేస్తే ఈ కన్ను హాయిగా రిలాక్స్ అవుతుంది ఎక్కువ కాలం మీకు చూపును ప్రసాదిస్తుంది అనమాట